నమస్తే అండి, నా పేరు మురళీ ప్రతాప్. మౌలిశ్రీ ఫౌండేషన్ సంస్థ ఫౌండర్ నేను. మేము మానవ సేవ చేయాలన్న దృక్పథంతో 1.5 ఇయర్ నుంచి నిరంతరం పేద అభాగ్యులు ఉన్న వారందరికీ కూడా ఎన్నో సేవలు చేస్తూ వచ్చిందండి ఆర్గనైజేషన్. మేము ఈ లాక్డౌన్ సమయం నుంచి కూడా ఈనాటి వరకు కూడా నిరంతరం రోజు ప్రతిరోజు కూడా బడుగు బలహీన వర్గాలకి అన్నీ కూడా సేవలు చేస్తూ ఎవరి దగ్గర కూడా ఏది ఆశించుకుంటా ప్రతి ఇంటికి వెళ్ళి అనాథలకి ఆహార పొట్లాలు అలాగే బ్రాహ్మణులందరికీ కూడా సుమారుగా 100 మందికి బ్రాహ్మణులకి బియ్యం సరుకులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా కంచరపాలెం విశాఖపట్నం మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కవర్ చేస్తూ అన్ని ఏరియాలో కూడా సుమారుగా మేము ఇప్పటికీ ఆహార పొట్లాలు సుమారుగా 20,000 పొట్లాలు పంచడం జరిగిందండి. అదే కాక మేము శానిటరీ గ్లౌజులు అన్నీ గ్లౌజులు 5,000 దాకా పంచాం, మాస్కులు కూడా 5,000 పంచాం, శానిటరీ కూడా పోలీస్ హైయర్ అఫీషియల్ ప్రతి స్టేషన్లో కూడా శానిటరీలు ఇవ్వడం జరిగింది. పోలీసు వారికి కూడా నిరంతరం కూడా సర్వీసులో ఉన్న పాయింట్లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ సోదరుడికి కూడా మా సేవలు మా వినియోగాలు అందిస్తూనే ఉన్నాం ఈ రోజుకి. అలాగే రీసెంట్గా వెంకటాపురం ఇన్సిడెంట్ జరిగిన దాని మీద కూడా మౌలిశ్రీ ఫౌండేషన్ స్పందిస్తూ ఆ రోజు నిరంతరం మా టీం యావత్ టీం అంతా కూడా ఆ కార్యకలాపాలు పాల్పంచుకోవడం జరిగింది. ఆహారం కోల్పో అంటే నిరాశ్రయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు భోజన పొట్లాలు, ఫ్రూట్స్, గ్లూకోజ్ బాటిల్స్ అన్నీ కూడా A to Z అన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇంకా సేవలు చేయాలని దృక్పథంతో మా మొత్తం సభ్యులందరూ కూడా చాలా చక్కగా మంచి ఉత్సాహంతో పరుగులెత్తుతున్నారు. ఇలాగే ఈ లాక్డౌన్ ఉన్నంత సమయం కూడా మేము డెఫినెట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా చేయూత